తమిళనాడు జ్యోతి లాంటి ఛానళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో, వాళ్ళకి తెలుసు కానీ గుంబనంగా నవ్వుకుని ఉంటారు, చాలా తెలివైనడు మనవాళ్ళు భలే చేశారు అన్నటువంటిది. సాక్షి వాళ్ళకి బుర్రలేదు అక్కడ దాంట్లో, కాబట్టి అది టచ్ చేయలే. పాయింట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి ఇప్పుడు అనుమతి అంటే ఏంటి, ఓపెన్, నువ్వు ఏదైనా దర్యాప్తు చేసుకో పోని. ఇదివరకు అట్లాగే ఉండేది, జగన్ కూడా అట్లాగే ఇచ్చాడు 2018లో శాంతం ఆపేశారు. ఇప్పుడు ఇస్తున్నది ఏంటి, షరతులతో కూడిన అనుమతి. షరతు ఏంటి అంటే రాష్ట్రానికి సంబంధించి ఏం చేసినా సరే కేంద్రం అని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి పాత కేసుల దాంట్లో వీళ్ళ మీద చేయండి అన్నారు అనుకోండి, మా రాష్ట్రంలో కన్సెంట్ లేదండి అంటారు. కన్సెంట్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా చేయమని అనే అధికారం లేదు అక్కడ. కానీ అంటే ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు సిబిఐ అంటేనే జాతీయ సమగ్ర దర్యాప్తు సంస్థ అంటే పూర్తి స్థాయిలో పెద్ద కేసులు అంటే ఒక రకంగా చెప్పాలంటే తిమింగలాలు మన అంటాం కదా, అవినీతి తిమింగలాలు అంట, ఆ స్థాయి కేసులే కదా సిబిఐ వరకు వెళ్తాయి. దీనివల్ల అంత భారీ ప్రయోజనం ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి? ఇది ఒక చాలా క్యాజువల్ అండి. బేసిక్గా అయితే సిబిఐ ఇప్పుడు ఒక రకంగా ఎట్లాగ వాడుతున్నారు అంటే నిజంగా దానికి ఫ్రీ హ్యాండ్ ఏం లేదు. దానికి ఫ్రీ హ్యాండ్ దర్యాప్తులో ఇస్తున్నారు కానీ ఎంపిక చేసే టాపిక్లో ఫ్రీ హ్యాండ్ లేదు, అది ఎప్పుడూ లేదు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక మోకాలు అడ్డం పెట్టినట్టు ఇందులో బేసిక్గా అసలు